తీసుకెళ్లిన తర్వాత పౌల్ని కనుగొని తిరిగి ఎక్కడికి తెచ్చాడంటే అంతకేయకి తెచ్చినాడు. అక్కడ వాళ్ళిద్దరు కూడా సువార్త ప్రకటిస్తా ఉన్నారు. నమ్మకంగా దేవుని పరిశులేము ఆ యొక్క పట్టణాలకు అంతటి కూడా కరువు వచ్చింది, గొప్ప కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పౌలు బర్నబా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న ధనాన్ని సమకూర్చి ఎవరికి పంపించినారంటే ఎరుసలేము విశ్వాసులకి ఏం చేసినారు, వాళ్ళు ధనాన్ని సమకూర్చి వీళ్ళిద్దరు కూడా పౌలు బర్నబా సంఘములో కొంతమంది కొంచెంగా ఇచ్చారంట, కొంతమంది ధారాళంగా ఇచ్చారంట, కొంతమంది ఏం చేస్తారంట శక్తి మంచం లేకుండా ధారాళంగా దేవుని పని కొరకై ఏం చేస్తారంట సమర్పించుకొని ఇచ్చినారు. దేవుని ప్రజలైన వారు అక్కర్లు వారికి అవసరతలో ఉన్నప్పుడు వారు ధారాళంగా ఇచ్చినారు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మీరు ఎప్పుడైనా ఇచ్చారా దేవుని మందిరంలో ఇచ్చారా, ఇతరులకు సహాయం చేశారు ఎప్పుడైనా చెప్పాలి, సహాయం చేశారు ఎప్పుడైనా దేవుని మందిరంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేశారా, మీరు చేశారా అస్సలు నోట్లో మాట్లాడలే మీకు అంతకెళ్ళిన విశ్వాసులు ఏం చేస్తున్నారంట ధారాళంగా ఇచ్చినారు. ఎన్ని రోజులు వీబీఎస్ ఇక్కడ వీబీఎస్కి ఎంతో ఖర్చు అవుతుంది అవునా కదా, ఖర్చు అవుతుందా లేదా, లేదా డబ్బు రూపాయలు కానీ మీ శక్తిని కానీ ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి, వీబీఎస్కి ఎంతో ఖర్చు అవుతుంది అవునా కదా, డబ్బులు ఖర్చు అవుతుంది, ఎంతో పని, మన చేతనే సహాయం మనం చేయాలా లేదా, మన డబ్బులు ఇవ్వలేదనుకో మన దగ్గర లేదు మనం ఇవ్వలేము, మనం ఏం చేయాలి, దేవుని మందిరంలో ఎంతో పని ఉంటుంది కదా చేయాలా లేదా, హృదయపూర్వకంగా దేవుని ఇంట్లో పని చేయాలి. ఇంకా ఏం చేయాలంటే మనకున్నదాన్ని ఇతరులకి సహాయము చేయాలి. ఇక్కడ ఎవరు చేశారు, అంతకెళ్ళిన విశ్వాసులు ఏం చేస్తున్నారంట యెరూషలేములో ఉన్న వారికి సహాయము వాళ్ళు ఏం చేస్తున్నారంట ఇచ్చినప్పుడు అయితే ధనాన్ని ముట్టకట్టు అయితే వాళ్ళు ఇచ్చిన ధనాన్ని ఎక్కడ తీసుకెళ్లారంటే యెరూషలేములో ఉన్న విశ్వాసులకి తీసుకెళ్ళి అప్పుడు ఎట్లా వెళ్ళేవాళ్ళంట గుర్రాలతో తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారంట యెరూషలేములో ఉన్న విశ్వాసులకి ఇచ్చినారు. వారి యొక్క కరువుని వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క అవసరతలను తీర్చుకుంటూ ఎవరి అవసరత తీర్చినారు, దేవుని ప్రజలేని వారి యొక్క అవసరతలు తీరుస్తారు, వారి యొక్క అక్కర్లు వారు తీరుస్తా వచ్చినారు. మనం కూడా మన అమ్మ గాని మా నాన్న గాని మనకి ఎంతైనా ఒక 10 రూపాయలు ఇచ్చినారనుకోండి ఏం చేయాలి, 5 రూపాయలు మనము ఏదైనా మనకు అవసరం ఉంటే ఖర్చు చేసుకుని 5 రూపాయలు ఏం చేయాలి, మనకంటే లేని పిల్లలు ఎంతో మంది ఉంటారు కదా, పేదలేని పిల్లలు ఉంటారా ఉండదు ఉంటారు, వారికి మనం ఏం చేయాలంటే సహాయము చేయాలి. దేవుని మందిరంలో కూడా ఏం చేయాలి మనము తీసుకుని వచ్చి ధారాళంగా దేవుని మందిరంలో కూడా ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకున్నదాన్ని ఆ యొక్క సంగతులు అంతకెళ్ళిన సంగతులు ఏం చేస్తారంటే ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట మూటలు కట్టుకుని గుర్రాలతో తీసుకెళ్లి ఎవరికి ఇచ్చినారు, యెరూషలేములో ఉన్న విశ్వాసులకి ఇస్తారు. వారి యొక్క అవసరతలు వారు తీర్చిన వారుగా ఉంటారు. జాకి అనక అబ్బాయి కడినాల అబ్బాయిలు మీరే ఒక అబ్బాయి పేరు ఏం పేరంటే జాకి. ఈ అబ్బాయి ఒకరోజు ఏం చేస్తున్నారు వాళ్ళమ్మ ఆ అబ్బాయి ఆకలితో ఉంటే వాళ్ళమ్మ ఒక రొట్టె తీసుకొని వచ్చి అబ్బాయికి ఇచ్చిందంట. అబ్బాయి బయట కూర్చొని తింటా ఉంటే తనకంటే ఆకలితోనే ఇద్దరు పిల్లలు తనకు ఎదురుగా వచ్చేలోపు ఏం చేస్తాడంట అబ్బాయి తినకుండా ఏం చేశాడు వాళ్ళిద్దరికి ఇచ్చేశాడు. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారంట, మా ఆకలి తీర్చినాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళకి సరైన ఆహారము పెట్టేవాడు కాదంట.
వాళ్ళు తినంగానే వాళ్ళు ఏం చేస్తారంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళంతా కూడా చూస్తా ఉందంట. అబ్బాయి ఇంట్లోకి రాగానే వాళ్ళ అమ్మ అడిగిందంట, జాకి నీకు ఆకలిగా లేదా, రొట్టె అంతా వాళ్ళకి ఇచ్చేస్తావు అంటే అబ్బాయి అన్నాడంట, అమ్మ నాకు ఆకలి వేస్తుంది కానీ నా ఆకలి కంటే వారి ఆకలి గొప్పది. ఈ అబ్బాయి ఒక పూటే తినలేదు, వాడు ఎన్ని రోజులు తినలేదు కదా, ఇంత మంచి మనసు. అంటే ఇతరులకు సహాయం చేసే వరంగా మనము ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క అవసరతలు తీర్చుకుంటూ వారి యొక్క అవసరతలు కూడా యెరూషలేములో ఉన్న విశ్వాసుల యొక్క అవసరతలు కూడా తీర్చిన వారుగా ఉన్నారు. మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా ఇతరులకి సహాయము, ఎంతో అవసరతలు ఉంటాయి, మళ్ళీ మనకు లేని వాళ్ళు ఉంటారు కదా, తినడానికి లేకుండా వస్త్రాలు లేకుండా ఎంతో బాధపడతా ఉంటే వారికి ఏం చేయాలి, మనము సహాయము చేయాలి. ఇంకోటి మనం యేసు ప్రభువు నమ్ముకొని ఏం చేయాలి, సౌలు పౌలుగా మారిన తర్వాత ఏం చేశాడు, ఏం చేశాడు, సువార్త ప్రకటించాడు. మీరు యేసు ప్రభువు నమ్ముకున్నారా, మీ హృదయంలో యేసు ప్రభువు విశ్వాసం ఉంచారా, చెప్పట్లా మీరు, లేదా యేసు ప్రభువు నమ్ముకోలేదా, నమ్ముకున్నారా, మీరు చెప్పారా మరి ఎప్పుడైనా సువార్త. యేసు ప్రభువును మనము నమ్ముకొని ఏం చేయాలి, మనం యేసు ప్రభువును తెలుసుకొని ఇతరులకు కూడా యేసు ప్రభువు గురించి ఏం చేయాలి, పరిచయం చేయాలి కదా. మనం నమ్ముకున్న దేవునికి ఇతరులకు చూపించాలి, వారికి కూడా యేసు ప్రభువు గురించి చెప్పాలి, వారు కూడా దేవుని సన్నిధికి నడిపించాలి కదా. ఫస్ట్ మనం దేవుని నమ్ముకోవాలి, ఇతరులకు కూడా యేసు ప్రభువు గురించి చెప్పాలి, వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని చూసి సంతోషిస్తాడు. మనం ధారాళంగా దేవుని సన్నిధిని తెచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు కదా. పేదవారికి మనం సహాయం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, సంతోషిస్తాడు. అనా షారా అనే ఒక చిన్న అమ్మాయి ఉన్నాడు, ఇదివరకు ఎవరు చెప్పాను, అబ్బాయిలకు చెప్పాను, ఇప్పుడు అమ్మాయిలకు. ఒక చిన్న అమ్మాయి, అమ్మాయికి రెండు కాళ్ళు కూడా లేవు. అమ్మాయి ఏం చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పేదవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంట, ఎంతో కష్టపడి వాళ్ళు కష్టపడిన దాంట్లో కొంచెం డబ్బులు సమకూర్చి అమ్మాయికి ఏం చేస్తారంటే తను నడవటానికి ఆధారంగా ఒక ఊతుకర్రని తెచ్చారంట. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే బయటకు వెళ్ళి ఆడుకొని అట్లా ఇష్టంగా తిరగకుండా ఏం చేస్తుందంట, బైబిల్ పాఠశాల ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే యేసు ప్రభుని నమ్ముకునింది. యేసు ప్రభుని తన యొక్క చిన్న హృదయంలో యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఒకరోజు సండే స్కూల్ తే అంకుల్ చెప్తా ఉన్నాడంట, అంత చెప్పిన తర్వాత మీలో ఎవరైనా ధారాళంగా దేవుని పని కొరకై దేవుని సేవ కొరకై మీకున్నదాన్ని ధారాళంగా ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతోమంది దేవుని పరిచర్య చేస్తా, ఎంతోమంది దేవుని సేవకులు దూర ఆయా దేశాల్లో ప్రాంతాల్లో చేసే సేవకులు ఎంతో వరకు అవసరత అక్కర్లు ఉన్నాయి కదా, వారికి మీరు ధారాళంగా ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడని చెప్తా ఉన్నాను. చెప్తా ఉంటే లాస్ట్ లో చందా వేస్తా ఉంటే ఆ అమ్మాయి దగ్గర ఏం లేదంట, అమ్మాయి దగ్గర చందా వేయటానికి అమ్మాయి చేతిలో ఏం లేకపోయిందప్ప. అమ్మాయి ప్రార్థన చేసుకుందంట, ప్రభువా నేను చందా వేయటానికి నా దగ్గర ఏం లేదు ప్రభువా అనుకొని అమ్మాయి ఏం చేస్తుందంట, అమ్మాయి దగ్గర ఏముంది, ఏముంది, మీరెవరు కథ ఇంట్లేదా, ఇంట్లేదా కథ, అమ్మాయిలు నిద్రొస్తుందా, ఏముంది అమ్మాయి దగ్గర, ఒక ఊతుకర్ర తప్ప ఇంకేం లేదు అమ్మాయి దగ్గర. అమ్మాయి ఏం చేసుకునిందంటే అక్కడికి వెళ్ళి ఆ చందాయస్ దగ్గరికి వెళ్ళి ఆ చేతానికి ఆధారమైన ఊతుకర్ర ఏం చేస్తుందంట, దేవునికి ఇచ్చేస్తున్నాను, ప్రభువా ఇది తప్ప నా దగ్గర ఏమి లేదని. అప్పుడు తనతో తన అనుకున్న వాళ్ళందరూ కూడా బాగా ఉన్నవాళ్ళు ధనవంతులైన వారిని చూసి ఆశ్చర్యపోయినాను. ఆ అమ్మాయిని చూసి అందరు కూడా ఏం చేస్తారంట, ధారాళంగా దేవుని మందిరంలో ఇస్తా వచ్చినాను. చిన్న అమ్మాయి కదా, అప్పుడు ఒక ధనవంతుడు ఆ అమ్మాయి వేసిన దానికి ఇంకా రెట్టింపుగా వేసి అమ్మాయికి ఏం చేస్తాడంటే తన కర్రని తిరిగి
అప్పించి మనం ఏం చేయాలి ఏం చేయాలి మనకున్న ఉన్నదే ఏం చేయాలి ధారాళంగా దేవుని కొరకు ఇవ్వాలి దేవుని బిడ్డలైన వారి కొరకు ఇవ్వాలి ఈరోజు కంటెత్ వాక్యం కూడా అదే విశ్వాసులైన గృహములైన వారికి మన చేతనైన సహాయము మేలు చేయాలి ఇప్పుడు దేవుని నమ్ముకున్న ప్రజలు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు లేని పిల్లవాళ్ళు ఉంటున్నారు కదా అటువంటి వారికి మనం సహాయము చేయాలి పౌలు ఏం చేసినాడంట ఏం చేసినాడు వాళ్ళు ఇచ్చిన పౌలు బర్నబా వాళ్ళు ఏం చేస్తారంట సువార్త ప్రకటించినారు అక్కడ యెరూషలేములోని విశ్వాసులకి కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారంట ధనాన్ని తీసుకెళ్లి వారికి ఇచ్చినప్పుడు వారి యొక్క అవసరతలు తీర్చబడతా వచ్చి మనం కూడా మన అవసరతలు తీర్చుకుంటూ ఇతర అవసరతలు మనము తీర్చాం మొదట మీ చిన్న హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వాలి కదా యేసు సౌలు జీవితం ఏ రీతిగా పౌలుగా మార్చబడిందో మన జీవితం కూడా మార్చబడాలి మనం మార్చబడి దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు మనం యేసు ప్రభు నమ్ముకోకుండా మనం ఎంత ఇచ్చినా కూడా దేవుడు ఏం చేయడు మన యందు సంతోషించడు మొదట మీరు యేసు ప్రభు నమ్ముకోవాలా ధారాళంగా ఏం చేయాలా ధారాళంగా దేవునికి ఇవ్వాలి ధారాళంగా దేవుని పని చేయాలి ఇష్టపూర్వకంగా దేవుని పని చేయాలి సువార్త అన్నప్పుడు ఏం చేయాలో పిల్లలేని వారు ఆయా మందిరాలలో ఏం చేస్తారు సువార్త ప్రకటించినప్పుడు మీరు కూడా వెళ్ళి ఏం చేయాలి కడపత్రాలు పంచాలి ఏం చేయాలా మనకు తెలిసిన మాటలే యేసు ప్రభు గురించి అనేకులకి చెప్పాలి ప్రార్థన చేసుకుని ప్రభుని అంగీకరించకపోతే ఈ దినమే ఏం చేయాలి మీ సొంత రక్షకుడుగా యేసు ప్రభుని అంగీకరించాలి ప్రభువా నేను పాపి నన్ను క్షమించు నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా నేను పని చేయడానికి నాకు సహాయం చేయ ప్రభుని ప్రార్థన చేసుకోవాలా అందరం ఒకరించి ప్రార్థన చేసుకోండి కళ్ళు మూసుకోవాలా